హాయ్ ఫ్రెండ్స్, మా ఎస్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కథ పేరు అన్నవరాల రాజు చంద్ర చెల్లె చంద్రాల దేవి కథ నాట లేదురా.
బంధుత్వం అంటారు. మనం ఏ ఊరికి పోయినా కానీ ఏ ప్రబోధనం కానిపోయినా కానీ ఎదురుగోలుగా తిరుగులు ముందుగానే మనం అడుగుతారు. మంచి చెడు అనే అక్షరాలు అడిగిన తర్వాత నీ కడుపు లోపల కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అని అడుగుతారు. కానీ ఎండే పాట ఉన్నది బంగారం ఏ పాట ఉన్నది ఏమది అడగబోదు. వడ్లన్నీ వండి నేను అడుగుతారు కానీ ఎట్టెన్ని వచ్చినాయి వరం అడుగుతారా. అగో అడవిల్ల సంగతి భవనాలలో ఉన్నది కాని కదిరికాడ ఉన్న రాజు ఆ రాజు పౌడమ్ము రాజు రణవంట రాజమేలు నోడు దేవరి పాలన చేసి నోడు కళ్ళ దాటిపోతుంది నీరు నేంద్ర భార్య అన్నమైన పోదు పచ్చి మంచులు దాగడి పరమ పతివతరాలు పోరొక్క గిడి రానొక్క గిడి అక్కడొక్క గిడి అని దస్తావేజులన్నీ సుంకరి మల్లన్న చేతులు పెట్టనా. చేతులకచ్చిందని రాజ్యాన్ని యాగం చేయకు, దేశం నీ చేతులకచ్చిందని దేశాన్ని యాగం చేయకు. ఇప్పటికైనా ఇప్పటికైనా అంటారు కూడా ఊరు ఏలవాడు ఉత్తముడు అయితేనే పాలు వంగినట్టు ప్రజలు ఉంటారట. అనుకో గాలికే గడ్డ పాలు కొట్టుకపోతే కొడుక ఇక నేను నా భార్య ఉండే భవనాలున్నాను అని పిచ్చి గుర్రము ఎక్కరాయనా భవనాల బాట పట్టిండో అట్లయితే ఇలనాటి అక్కలు ఇలనాటి చెల్లె
నవ్వుకుంటా వెళ్ళి వచ్చి చెంబు తీసుకొచ్చి నా చేతుల్లో పెడితే అన్నము తిన్నా తినకుండా తిన్నంతేదిరాకట్లే అంశలాంటి ఒక వాలి పుచ్చుకున్నావు, కాయలు కొట్టిన మామిడి కడసిన ఉచ్చుకున్నావు, ఎర్రంగా వండిన కొర్రన్న సందము తన నాలకేసి
వాడిదనేది ఎట్టుండాలి, నల్లగున్నగాని ముద్దుకుండాలి, నవ్వినా నవ్వినట్టే ఉండాలి, నవ్వకున్నా నవ్వినట్టే ఉండాలి, అన్నము తిన్నా తినకుండా తిన్నట్టే ఉండాలి. సగము కడుపుకు ఆడది అన్నది నీ సంబరంగా ఉంటే ఆ ఇంటి లోపల సర్వ దేవతలు సంబరపడతారు. అట మాడిసినాడిది ఎన్ని రోజులకు ఉన్న మొగనికే కీడు మనసుకు రాని పెళ్ళం మంతానికి ఇంతెత్తు ఎందుకు అందరూ. నేను రాజ్యానికి రాదునున్నా, నువ్వు దేశానికి దొరసాను, నువ్వు ఒక్కగాను ఒక్క కొడుకు ఉన్నాడు, ఏడేళ్ల కొడుకు వరహాల రాదునంగా ఎండున్నది బంగారం భవంతులు మేడలు మిద్దలు అన్ని అనుకూలంగా ఉన్నాయి. 60 తరాలు కూర్చుండి తిన్నా ఒడవన ధనధాన్యం ఉండంగా కోమలి నీవెందు కొరకు, కోమలి నీవెందు కొరకు. తొలిసారి అది కోరుకునేది అందమైన భర్తగా వల్లని అది కోరుకుంటుందమ్మా.
రెండో కోరిక వరంగా నువ్వు కనిపిండ కొడుకుల ఏడాది కనిపిండ పిల్లలు ఎలా నాని ఆ రిగోరికి ఉంటుంది. మూడో కోరిక వరంగా భర్త ఉన్నాక నాకు ముంతావి సావదాన్నాని ఆ రిగోరికి ఉంటుంది. అందుకే అంటారు ఎంత దూరం మేము మగవారి గుండె మోటి గుండె అంటారు, ఆడదారి గుండె ఆత్మ గుండె అంటారు, ఆడదారి గుండె జాలి మగవారి గుండె. గుడవాడు ఉడితే ఒకళ్ళు పేరు అన్నారు పెద్దలు, అయ్యయ్యో ఆడబిడ్డ ఉడితే రెండు పేరు అన్నారు, అత్తగారు పేరు వస్తే ఆడబిడ్డ, అమ్మగారు పేరు ఆపాడది ఆడబిడ్డ. ఆడబిడ్డతోనే సుట్రికమంటారు అవ్వో, ఆడబిడ్డతోనే బంధుత్వం అంటారు. అది కాకుండా ఎన్ని రోజుల ఇచ్చటోడు విశ్వను రాసటోడు బ్రహ్మ కుండవేవాడే మదర మరాజంటారు. నీటి మీద ముగ్గయ్యే సొంటిదో మానవుడి జీవితం అసొంటిది అంటారు. నీటి మీద ముగ్గు ఎప్పుడు చితికి పోతుంది ఎవరికే వదలవోదు, ఈ మానవుడి జీవితం ఎప్పుడు పోతుందో ఎవరికే వదలవోదు. అందుకే అంటారు నలుగురు కొడుకులున్నా ఐదుగురు కొడుకులున్నా అవదచ్చి మేరా ఏదచ్చి మేరా మొగోరికి ఎంత దుఃఖం వచ్చిన కొల్లెత్తి ఏడవరు. నలుగురు కొడుకులున్నా మూలకొకరు మూలకొకరు కూర్చుండి మా అమ్మ ప్రాణం వేయింది మా నాన్న ప్రాణం వేయింది అని పొయ్యి మీద కూడా కుండ విడే దుద్దుకు దుక్కు మురికినట్టు నాన్న గీతలు గీసుకుంటా కన్న కొడుకులు నాకు ఈ గొల్లపల్లె ఊళ్ళో 20 ఎకరం భూమి ఉన్నది. నలుగురు కొడుకులు గోదావరి